విశాఖపట్నం పవనపుత్ర నగర్లో శివాజీ రెడ్డి కేబుల్ ఆపరేటర్ వద్ద పనిచేస్తున్న బిల్ బాయ్ పై జరిగిన దాడిని విశాఖపట్నం కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ ఖండించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు బి నరసింహపాత్రుడు కేబుల్ మూర్తి మాట్లాడుతూ కరోనా సమయంలో డాక్టర్లు పారిశుద్ధ్యం కార్మికులతో పాటు ప్రజలకు వినోదం అందించడంలో కేబుల్ వ్యవస్థ ఎంతో గొప్పగా దోహదపడ్డాయని ఆయన అన్నారు. అటువంటిది కస్టమర్ని బిల్లు అడిగినందుకు కన్నుపోయే విధంగా దాడి చేయడం అన్యాయమని అటువంటి వ్యక్తిపై ప్రభుత్వం పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవికిరణకు న్యాయం చేయాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థికంగా రవికిరణకి చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం గాజువాక పారిశ్రామిక ప్రాంతం కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. కుర్రవాడిని చంపే విధంగా ప్రవర్తన చేయడం, వాడికి కన్ను కూడా పోవడం జరిగింది. దానికోసం యావత్ విశాఖపట్నం కేబుల్ ఆపరేటర్లు అందరూ విజయనగరం జిల్లా నుంచి కూడా వచ్చి ఈరోజు మద్దతు తెలిపి ఇలాంటి విషయాలు మరలా పునరుద్ధరించకుండా జరగాలని పోలీస్ స్టేషన్ వారిని కోరడం, వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతూ ఉన్నదని ఇప్పుడు ఎస్సీ గారు మాకు చెప్పడం జరిగింది. అయితే కోవిడ్ టైంలో పారిశుద్ధ కార్మికులు కానీ డాక్టర్లు కానీ పోలీసులు కానీ పనిచేస్తూ ఉన్నారని చెప్పి గవర్నమెంట్లన్నీ కూడా ఏ విధంగా వారిని మెచ్చుకున్నారో దానిలో ధీటుగా కేబుల్ ఆపరేటర్లు కానీ కేబుల్ టెక్నీషియన్లు కానీ కేబుల్ కలెక్షన్ బాయ్లు కూడా పనిచేశారని చెప్పిన సంగతి గవర్నమెంట్ గుర్తించాలి. ఎందుకంటే ఎవరింటికి వారు పరిమితం అవ్వండి, బయట తిరగొద్దని ఏవైతే రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్లు చెప్పారో ఇంట్లో ఉన్న వారికి ఈరోజు వినోదం అందించాలంటే, ప్రపంచం అంతా జరిగిన విషయాలు తెలియజేయాలంటే కేబుల్ ఆపరేటర్లు ఖచ్చితంగా పనిచేయాలి. వారు కూడా ప్రాణాలు తెగించి ఆ రోజు కోవిడ్ టైంలో కూడా ఈ సర్వీస్ని ఎక్కడో కూడా అంతరాయం జరగకుండా అందించడం జరిగింది. ఇది గవర్నమెంట్ గుర్తించాలి. అలాంటి కుర్రవాళ్ళని ఈరోజు 2 నెలలు డబ్బులు ఇవ్వకపోతే వెళ్ళి అడగనందుకు మాత్రాన్ని వారిని చంపే విధంగా కొట్టడం చాలా దురదృష్టకరం. ఇలాంటిది ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఎన్నడూ జరగకూడదని జరిగే విధంగా భయపడాలి. కేబుల్ ఆపరేటర్ని కానీ కేబుల్ కుర్రవాడిని కానీ ఎవరైనా ఇలాంటి చర్యలు తీసుకుంటే భయపడే విధంగా పోలీసులు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా అతి పేద కుర్రవాడు, దళిత సామాజిక వర్గమైన కుర్రవాడు ఇప్పుడు దెబ్బతిన్నే అతను ఒక కన్ను పూర్తిగా పోయిందంటే అది కంప్లీట్గా దేనికి పనికిరానే విధంగా అయిపోయాడు. కాబట్టి గవర్నమెంట్ చొరవ తీసుకొని ఏదైనా ఆర్థిక సహాయము సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కోరడం జరుగుతుంది. ఆల్రెడీ మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. నిన్న ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే విధంగా కేబుల్ ఆపరేటర్ సంఘాలన్నీ కూడా వెంటుంటాయని వాళ్ళ కుటుంబానికి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఒక కేబుల్ టీవీ ద్వారాగా మాత్రమే ఇప్పుడంటే డిష్ టీవీలు వచ్చాయి, కానీ ఒకప్పుడు కేబుల్ వ్యవస్థ సుమారు 30 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థ అన్నది ఉన్నది. ఈ వ్యవస్థ కానీ లేకపోతే రాబోయే రోజుల్లో డిష్ టీవీ ఎంత ఉంటుంది అన్నది మీకు తెలుసు. కనుక మీరు మంచి మనసుతో ఒక ఫ్యామిలీ రిలేటివ్గా పనిచేస్తున్నాం తప్ప ఎక్కడా కూడా ఎవరిని కించపరచకుండా పనిచేస్తున్నప్పుడు ఆయన మద్యం మత్తులో అలా చేయడం అన్నది చాలా బాధాకర విషయం. ఆయనకి వాళ్ళ కుటుంబానికి మా తరపున చాలా చింతిస్తున్నాం. అటువంటిది ఆయనకి న్యాయం చేయాలని కోరుకుంటూ ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. న్యాయం చేయాలి.